వెల్కమ్ బ్యాక్. సుకేష్ చంద్రశేఖర్ చాట్ వ్యవహారంపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. సుకేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదన్నారు, తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తీహార్ జైల్లో ఉన్న ఒక ఆర్థిక నేరగాడు ఓ అనామక లేఖను విడుదల చేయడం, వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కంప్లైంట్ చేయడం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే కవిత ప్రకటనపై సుకేష్ చంద్రశేఖర్ లాయర్ మాలిక్ స్పందించారు. కవిత ప్రకటన చిన్న పిల్లల్లా ఉందన్నారు. సుకేష్ లేవనెత్తిన ప్రశ్నలకు కవిత నుంచి సమాధానం లేదన్నారు. డిజిటల్ సాక్ష్యాలతో సహా బయట పెట్టామన్నారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 65B ప్రకారం వాంగ్మూలం కూడా సుకేష్ జత చేశాడని చెప్పారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు ఆమె దర్యాప్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. నిఖార్సైన రాజకీయ నేత ఎవరైనా ఈ విషయంలో విచారణను స్వాగతిస్తారన్నారు. కవిత ప్రతిస్పందన ఏజెన్సీల నుంచి దాగుడు మూతలు ఆడినట్లుందన్నారు మాలిక్. వారంలో తన క్లయింట్ నుంచి వివరణాత్మక ప్రతిస్పందన ఉంటుందన్నారు. సుకేష్ చంద్రశేఖర్ చాట్ వ్యవహారంపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. సుకేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదన్నారు, తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిహార్ జైల్లో ఉన్న ఒక ఆర్థిక నేరగాడు ఓ అనామక లేఖను విడుదల చేయడం, వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కంప్లైంట్ చేయడం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే కవిత ప్రకటనపై సుకేష్ చంద్రశేఖర్ లాయర్ మాలిక్ స్పందించారు. కవిత ప్రకటన చిన్నపిల్లల్లా ఉందన్నారు. సుకేష్ లేవనెత్తిన ప్రశ్నలకు కవిత నుంచే సమాధానం లేదన్నారు. డిజిటల్ సాక్ష్యాలతో సహా బయట పెట్టామన్నారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 65B ప్రకారం వాంగ్మూలం కూడా సుకేష్ జత చేశాడని చెప్పారు. ఈ విషయంలో న్యాయపరమైన విచారణను స్వాగతించే బదులు ఆమె దర్యాప్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. నిఖార్సైన రాజకీయ నేత ఎవరైనా ఈ విషయంలో విచారణ స్వాగతిస్తారన్నారు. కవిత ప్రతిస్పందన ఏజెన్సీల నుంచి దాగుడు మూతలు ఆడినట్లుందన్నారు మాలిక్. వారంలో తన క్లయింట్ నుంచి వివరణాత్మక ప్రతిస్పందన ఉంటుందన్నారు.